ఇవన్నీ కూడా నేను ఆలోచించి చాలా రకాలైన బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఈరోజు మీడియా సమక్షంలో ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి నేను ఒక కొత్త పార్టీతో ముందుకు రావాలని చెప్పి నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఆ పార్టీయే మన ఈ జన జాగృతి పార్టీ. మన జన జాగృతి పార్టీ ఎలాంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందో గౌరవానికి చిహ్నంగా జన జాగృతి జెండా ఆవిష్కరిద్దాం. జెండా రెపరెపలాడుతుంది, మీరందరూ కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనం జన జాగృతి లోగో ఫ్లాగ్ చూసామండి. ఎక్కువ వివరించవలసిన అవసరం లేదు. లోగో ఫ్లాగ్ మొత్తం కూడా ఏవేవి ప్రాధాన్యత రంగాలు ఉన్నాయో అవన్నీ కూడా చూపించడం జరిగింది. ఎందుకంటే
మనం జపాన్లు చైనాలు షాంఘైలు తర్వాత కట్టుకోవచ్చు. ముందు మినిమం ఎమినిటీస్, కనీస కార్యాచరణ ప్రణాళిక లేకుండా ఈరోజు పార్టీలు ఉండడం చాలా దురదృష్టకరం. మరి ముఖ్యంగా మన రాష్ట్రం విభజించబడిన తర్వాత మంచి విజన్ ఉన్న నాయకుడని ప్రజలు భావించి చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేశారు. ఏమైందండి రాష్ట్రానికి? అప్పుల్లో కూరుకుపోయాం, అవినీతి మయం అయిపోయింది. రాష్ట్రంలో ఈరోజు గ్రామ సభలు, జన్మభూమి కమిటీస్ అని చెప్పి పంచాయతీ రాజ్ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చిందా అండి? ఎవరికి వచ్చిందండి ఉద్యోగం? లోకేష్ బాబు గారికి ఉద్యోగం వచ్చింది. యువత నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఏర్పడింది ఈ రోజుల్లో. మహిళలకు కనీస గౌరవంతో తలెత్తుకునే పరిస్థితులు లేవు. రాష్ట్రంలో ఒక అరాచకం ఈరోజు ప్రబలుతుంది, అది మనందరికీ తెలిసిన విషయమే. ఇకపోతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన దేవాలయం లాంటి అసెంబ్లీకి వెళ్ళనే వెళ్ళరు. ఆయనకి ప్రజా సమస్యలు అనేవి అసలు పట్టనే పట్టవు. ఎంతసేపు అధికార కాంక్ష, మనం ఎప్పుడు అధికార పీఠం ఎక్కాలా అన్న కాంక్ష తప్పితే ప్రజలకు ఏం చేయాలి, ఎలా రూపొందించాలి మేనిఫెస్టోలు అన్న కనీసం ప్రజల్లోకి వెళ్ళి చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు. ఈ పార్టీలు రెండు కూడా ఒకళ్ళని ఒకళ్ళు, వీళ్ళు లక్ష కోట్లు తిన్నారంటే వాళ్ళు లక్ష కోట్లు తిన్నారనే ఆరోపణలు చేసుకుంటూ ఎవరి డబ్బు ఉంది అనేది? మన డబ్బులే.